పదకొండవ శతాబ్దం రచనలు ఏంటంటే ఈ దాంట్లోని ఆది సభ అరణ్యపురంతో పాటుగా ఇది పేరు తెచ్చిన వాటిల్లో ఇంద్రజిజ్యము చాముండకి విలేజ్ అని కూడా వికాసం అనేది కూడా అయితే చాలా ముఖ్యమైన పేరు పెట్టడం జరిగింది. ఈ నందులు కూడా ఆది కవి అని పిలుస్తారు. ఎందుకంటే పిలవడుతుంది అంటే మనకి నన్నయ్యకు ముందున్న కాలం, అందుకని పేరు పెట్టిన ప్రాక్ నన్నయ్యకు అని పిలుస్తారు. అందుకే అంతకుముందు రచన చేసినప్పుడు కూడా ఎక్కడా మనకు రాలేదు కాబట్టి రచనకు శ్రీకారం చెప్పిన మొదటి వ్యక్తి ఇది కాబట్టి ఏమనిపిస్తాం అంటే మనం ఆది కవి అని పిలుస్తాం. అందుకే మనం ముగ్గురున్నారు కాబట్టి మరి ఎవరంటే నన్నయ్య గారు తిక్కన గారు ఎదగారు ముగ్గురిని కలిసిన కవిత్రయము అని కూడా గ్రహణం అనేది జరుగుతుంది. అందులో మొదటివాడు కాబట్టి నేను ఆది కవిని పిలుస్తున్నాను. ప్రస్తుత భాగం ఎక్కడికి ప్రేమపడింది అంటే ఆయన రచించిన ఆది పర్వంలోని రెండవ భాగం నుంచి నేను ప్రేమించడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఇది కౌపరిచం. ఈ కౌపరిచం తర్వాత దీనిలో ముఖ్యంగా చెప్పగలది ఏంటంటే నేపథ్యం. నేపథ్యం అంటే సాధారణంగా ఒక పాఠం ఎలా ఉంటుందనే అంశం మీద రెండు మూడు లైన్లో మనకి బ్రీఫ్ వివరించే దానిని నేపథ్యము అంటాం. ఆ నేపథ్యం అనగానే దీంట్లో ప్రధానంగా ఏంటంటే కసాయి ప్రజాపతికి ఇద్దరు భార్య ఉంటారు. ఆ ఇద్దరు భార్యలకు ఇప్పుడున్న పుట్టిన సంతానం. ఆ సంతానం వలన కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి శాపయుక్త కారణంగా సర్పరవుతారు. ఇంకొక భార్య పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా కంపేర్ అంటే ఒక మనకి పక్షిరాజ్యం విరగించిన వాడు, రెండవ అనుడు, ఇద్దరు సంతానం. ఇద్దరు సంతానంలో కూడా వీళ్ళు ఎంత బలమైనప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి బలవంతులు కూడా బలహీనమైనటువంటి ఎవరైనా సర్పాలను వాళ్ళకి సాయం చేయడం, దాసం చేయడం, భరించలేక ఉండడం, ఆ భరించలేనటువంటి పక్షేంద్రుడు వచ్చి తల నడవడం అనేది ఈ పాఠంలో సెంట్రల్ ఐడియా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే నేపథ్యము అంటాం. తర్వాత మూడోది ఏమిటంటే దీనికి పాఠం సాధారణంగా మనకు ఉండేది ఏంటంటే ఇతిహాస కవిత అంటారు. ఇతిహాస కవిత అంటే సాధారణంగా దీంట్లో మన పాఠం ప్రతి పాఠంలో ఇతిహాస కవిత ఉంటుందంటే ఇతిహాసం అంటే ఏంటంటే ఇలా జరిగిందని చెప్పడం ఏమంటామంటే ఇతిహాసం అంటారు. ఇతిహాసం ఎక్కువగా ఎలా ఉంటుందంటే కథకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీంట్లో కథకు మాత్రం పూర్తి ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఏమనిపిస్తామంటే దీన్ని ఇతిహాసము అంటాము. అయితే ఈ పాఠానికి సెంట్రల్ లైన్ ఎలా ఉందంటే ఈ పాఠంలో ముఖ్యంగా కసాయి ప్రజాపతికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకరు కదువ, రెండు వినతి. కదువ కొడుకులు ఇద్దరు కడుగుకై కదువుకి ఏదైతే మనకు ఉన్నటువంటి పక్షిరాజు అరుణుడు ఇద్దరు ఉంటారు. తర్వాత ఉన్నటువంటి రెండవ భార్యకి 1000 మంది సర్పాలు జన్మిస్తారు. దానికి కారణం ఏంటంటే ఆమెకున్న శాప కారణంగా 1000 మంది సర్పాలు ఉంటారు. అయితే ఒకసారి ఇద్దరు కూడా ఎవరైతే కసాయి ప్రజాపతి భార్య ఎవరైతే ఉన్నారో కదువా వెనక ఇద్దరు కూడా ఇంటి దగ్గర ఒకరి మీద ఒకరు నేస్తారంటే పందాన్ని కాస్తారు. ఈ పందులు కాసినప్పుడు కూడా ముందుగానే చెప్తారు ఎవరైతే పందంలో ఓడిపోతారో వాళ్ళు మాత్రం కంపల్సరిగా నాకు దాసి వాళ్ళకి మనం దాసం చేయాలి అంటారు. దాన్ని ఒప్పుకున్నటువంటి ఇద్దరు కూడా పందెం కడతారు. పందెంలో ఏమవుతుంది జరిగి సన్నివేశం ఏంటంటే దీంట్లో వినతి ఓడిపోతుంది. ఓడిపోయిన తర్వాత ఏమైందంటే ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి, నెగ్గిన వాళ్ళకి దాసం చేయాలి. అయితే అందులో కూడా మనకి ఉన్నటువంటి పక్షేరాజు ఉన్నాడు కదా, అది ఉన్నటువంటి ఇతను నెగ్గేస్తున్న అందరూ కూడా అదేమిటయ్యా నువ్వు మీ యొక్క ముక్కుతో కానీ నీవు మహా పెద్ద 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 పర్వతాలను మాత్రమే పిండి చేయగల బలవంతుడైన నీవు ఏమీ లేనటువంటి ఆ బుడద పాములను ఎత్తి వీపుని పెట్టుకుని మొయ్యడం సమంజసమా, అసలు ఏం జరిగిందో అడగవయ్యా అని అడుగుతారు. దానికి అందరూ అడగగా తర్వాత దేవస్థానికి వచ్చినటువంటి మన పక్షేంద్రుడు వచ్చి అమ్మా జరిగిన సంఘటన ఏంటమ్మా, ఎందుకంటే నేను నా యొక్క ముక్కు కుదిరైన ముక్కుతో పర్వతాలను కూడా పిండి చేయగల శక్తి సామర్థ్యాన్ని, పర్వతాలు కూడా నుగ్గులుపు చేయగలను నేను, అలాంటి నేను ఆ పాములకి చేయడం అనేది ఏంటమ్మా కారణం ఏంటి అంటే అప్పుడు చెప్తుంది అమ్మా బాబు అది కాదురా బాబు, ఎప్పుడైనా సరే సమర్థులైన కొడుకులు పుట్టినట్లయితే తల్లిదండ్రుల కష్టాలు తీరుతాయి అనుకుంటారు. అయితే నేను ఏం చేశానంటే తనతో పందెం తీసుకున్నాను, ఆ పందులు నేను ఓడిపోయిన కారణంగా నేను ఆమెకు దాస్యం అవ్వాల్సి వస్తుంది. అయితే నేనేమనుకుంటున్నా అనుడు చెప్పాను నా వెనుట ఏంటంటే మన పక్షేంద్రుడు ఉన్నాడు కదా, పక్షేంద్రుడు నీ యొక్క దాస్యమే తొలగిపోతుందమ్మా అన్నాడు. దాని కారణం ఏంటంటే ఎప్పుడు కూడా సమర్థులైన కొడుకులు పుడితే తల్లిదండ్రుల కష్టాలు తీరిపోతాయి అనే ఉద్దేశంతో ఉన్నాను. అయితే నా యొక్క భారం అంతా నేను నీ మీదే పెట్టాను, ఏంటంటే నీ వల్ల నా దాస్యం పోతుంది ఏదే సరే. అప్పుడైతే మరి దీనికి నేను కారణం నేను ఏం చేయాలమ్మా అని అడిగితే అప్పుడు తల్లి చెప్తుంది అది కాదు నాయనా దీనికి కారణం నేనేం చెప్తాను, ఓడిపో నెగ్గినటువంటి ఆ వెళ్ళి అడుగు నా తల్లి దాస్యం పోవాలంటే నేను దాని ప్రతిఫలంగా నీకు ఏం చెయ్యాలో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు వెళ్ళి అమ్మా తల్లి నీకు మా తల్లిని దాస్యం పోవాలంటే నాకు మీ దగ్గర నుంచి ప్రత్యయ మార్గం చెప్పండి, అది ఎంత కష్టమైనప్పుడు కూడా నేను తీసుకొచ్చి చూపిస్తాను అనేసి అంటాడు.
అప్పుడు నీ వల్ల కాదు నాయన అంటే నా వల్ల అవుతుంది చెప్పండి అంటే అప్పుడు ఏమవుతుందంటే దేవేంద్రుడు ఆధీనంలో ఉన్నటువంటి అమృతాన్ని దేవతకు అమృతానికి ఇచ్చి అది ఇచ్చినట్లయితే నాకు నా పిల్లలకి ఏమవుతుందంటే అది అమృతాన్ని తాగడం వల్ల ఉత్తమ బదులు కలుగుతాయి కాబట్టి నువ్వు అది దాన్ని తీసేరాడం సాధ్యమవుతుందా అంటాడు. అప్పుడు ఆ మాట విన్న వెంటనే వాయు వేగ మనోవేగనైనటువంటి మనకి దక్షేంద్రుడు గబగబా వచ్చి తల్లి దగ్గర ఆశ్రయం తీసుకుంటాడు. అమ్మా నేను ఆల్రెడీ అడిగే విషయం అడిగాను ఏమన్నదంటే దేవేంద్ర సంరక్షణలో ఉన్నటువంటి ఏదైతే అమృతం ఉందో అమృతాన్ని తెచ్చి వాళ్ళకి ఇచ్చినట్లయితేనే అప్పుడు చాపముక్తి కలుగుతుంది అన్నాడు. తనని ఆశ్రయించి నేను వెళ్ళి దేవేంద్ర సంరక్షణలో ఉన్నటువంటి అమృతాన్ని తెస్తాను అని తల్లి దగ్గర ఆశ్రయం తీసుకుని బయలుదేరతాడు పక్షిరాజు. బయలుదేరిన వెంటనే ఆ బయలుదేరి వెంటనే వెళ్తున్న సన్నివేశం ఎలా ఉన్నదంటే ఇతను వాయువేగ మనోవేగ పరిగెడుతూ వెళ్తూ ఉన్నాడు. ఎలా ఉందంటే ఆకాశంలో ఒక ఉన్నటువంటి సారా జువ్వు చాలా ఫాస్ట్ ఎంత ఫాస్ట్ అయితే వెళ్తుందో ఇరుపెక్కిపోయి అతనే కోపంతో కూడా ముఖం అంతా ఇరుపెక్కిపోయి ఉన్నాడు. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఇలా జరుగుతుంది ఆకాశంలో అనుకుంది. ఆ యొక్క ఎక్కడైతే దేవేంద్ర యొక్క సంరక్షణలో ఉన్నటువంటి అమృతం దగ్గరికి వెళ్తారు అమృతం దగ్గర ఉన్నటువంటి విష సర్పాల రెండు కూడా అమృతాన్ని రకంగా అలా ఆవరించుకుని ఉంటాయి. గమనించిన ఎవరంటే మన పక్షేంద్రుడు గమనిస్తారు. గమనించినప్పటికీ ఒక్కసారిగా దాని దగ్గర వెళ్దామన్నప్పటికీ అవి ఎలా చూస్తున్నాయి అంటే విషాన్ని ముఖం మీద పెట్టుకుని ముసుగుసుకొని కొడుకు కొడుతున్న విషయాన్ని అది గమనించాడు. ఒకసారి అలా రౌండ్ చేసి రెండోసారి ఏంటంటే తన ఒకటే గమనించాడు. అంటే మనం ఏం చేయాలంటే రెండు యొక్క పాములు అది ఎలా ఉన్నాయంటే ఈ విషాన్ని వెదజల్లుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే రెండు సర్పాలని కూడా ఒక్కసారిగా అలా ఎదురు వెళ్ళి చెదిరిపోయేట్టుగా చూడాలి. అంటే ఏం చేయాలంటే నేను వెళ్తున్న వేగాన్ని ఇంకా పెంచాలి. అలా పెంచినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రెండు కూడా పక్కకుంటే వెంటనే అమృతం తీసుకుని వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఒక్కసారి వెనక తిరిగి మళ్ళీ ఒకేసారి దూసుకుంటూ చాలా వాయువేగం వేగడి ముందుకు సాగాడు. ఈ ముందుకు సాగడంలో తన వెళ్తున్న వేగానికి విషసర్ప రెండు కూడా ఒక్కసారిగా అలా పక్కకు ఉండడం సరిగ్గా ఉన్నట్టు అమృత పాక్షాన్ని తీసుకుని వెంటనే ఆకాశ మార్గంలో పైకి వెళ్తాడు. ఆకాశ మార్గంగా పైకి వెళ్ళి తెచ్చి అమృతాన్ని తన పిండికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు కూడా చెప్తాడు అమ్మా ఇది తెచ్చానంటే ఎవరు సాక్షిలు అంటే దీనికి సూర్యుడు సాక్షి, అగ్ని సాక్షి, వాయు సాక్షి, ఇలా పంచభూతలన్నీ కూడా సాక్ష్యమే. అంతేగాని ఎక్కడ దొంగలించి వచ్చింది మాత్రం కాదు. అది వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది దాన్ని తీసుకుని వాళ్ళకే చల్లుకుంటారు. ఆ చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉత్తమ గదులు కలుగుతాయి. అప్పుడు తల్లి అంటుందన్నమాట అవును బాబు నీలాంటి సముద్రమైన కొడుకులు పుట్టడం వల్ల మాలాంటి వాళ్ళ యొక్క కోరికలు మా యొక్క దాస్యం పోతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది పాఠంలోని ముఖ్య ఉద్దేశం. అది అమ్మ కోసం అనేది సెంట్రల్ ఐడియా. అల్లుడు అనేవాడు ఎవరి సారది మనం అందరూ భయపడతాం. సూర్యుడు చూడడానికి భయపడతాం. అలాంటి వాళ్ళు ఎవరంటే మనకు అల్లుడు అలా అల్లుడు ఎవరికి సారది అవుతుంది అనేది మీకు ఆ రెండు నాకు కస్టమర్స్ పెట్టండి.